ఈ సభకు నమస్కారములు. నా పేరు వై చిన్నకేశ్వరరెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను. ముఖ్యంగా ఈ సభ గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ధూళి దుమ్ము పడకుండా చూడవలసిన బాధ్యత ఆ ప్రపోనెంట్ గారి మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చెరువులు కానీ కుంటలు కానీ ఇక్కడ ఉండేటువంటివన్నీ కూడా అందులో దుమ్ము ధూళి పడకుండా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఏదైతే లారీల ద్వారా పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలని, అదేవిధంగా మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ చాలామందికి ఉపాధి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇండైరెక్ట్గా చాలామందికి డ్రైవర్లకు లారీలకు ట్రాక్టర్లకు అదేవిధంగా చాలామందికి జాబ్స్ ఇక్కడ లోకల్ వాళ్ళకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క గ్రనైట్ పరిశ్రమ వల్ల ఈ యొక్క గ్రామాల్లో అభివృద్ధి కూడా చెందాలి. రేడియస్ 10 కిలోమీటర్స్ ఎవరుంటారో ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్ చెందాలి. అదేవిధంగా సైదాపురాన్ని దత్తత తీసుకొని సైదాపురంలో అన్ని మౌలిక సదుపాయాలు కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఎస్టిమేషన్ క్యాపిటల్ కాస్ట్గా 2 కోట్లు పైన చెప్తున్నారు, దాంట్లో సిఎస్ఆర్ ఫండ్ ఎంత కేటాయించారు, మీరు ఎలా ఖర్చు పెడతారు, ఎన్ని సంవత్సరాల్లో ఖర్చు పెడతారు, ఎలా ఏ దాంట్లోకి పెడతారు, అదేవిధంగా ఆ ఎన్విరాన్మెంటల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు డిఎంఎఫ్ ఫండ్ రోడ్లకు 10 కిలోమీటర్ రేడియస్ వాళ్లకు ఖచ్చితంగా రోడ్లకు ఖర్చు పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ సభాముఖంగా మేము కోరేది ఏంటంటే ప్రజల అభివృద్ధి చెందుతూ పర్యావరణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పర్యావరణం వల్ల నష్టపోకుండా, అదేవిధంగా రైతులు అసలు నష్టపోకుండా, పక్కనే పచ్చని పొలాలు ఉన్నాయి కాబట్టి దుమ్ము ధూళి పడకుండా చూసుకుంటూ రైతులకు ఎలాంటి నష్టాలు రాకుండా, భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వచ్చి రైతులకు నష్టాలు కానీ వస్తే దానికి మీరు కంపెనీ యజమాని బాధ్యత వహిస్తూ నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేము రైతుల పక్షపాతులం కాబట్టి రైతుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం. కాబట్టి రైతులకు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది రావద్దు. అదేవిధంగా బీపీఎల్ కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళకు మీకు ఆర్థిక సహాయం కానీ, వాళ్ళ పిల్లలకు చదువులు కానీ, లేదా ఏదైనా ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రపోనెంట్ గారు ఆర్థిక సహాయం కానీ వాళ్ళకు ఆ విధంగా చేయాలి. మనకు సిఎస్ఆర్ ఫండ్ ఖచ్చితంగా ఎఫెక్టెడ్ ఏరియాలోనే ఖర్చు పెట్టాలి. అదేవిధంగా గాలి, నీరు, భూమిని ఏదైతే మీరు లోపల చెప్పినటువంటి అంశాలన్నీ కూడా అదేవిధంగా పనిచేసుకుంటారని, అదేవిధంగా ఆ ఎంవైసీసీ వాళ్ళకు రికమెండ్ చేస్తూ తక్షణమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.